ఇవాళ ఏం చెప్పబోతున్నానంటే చింతాకు 2 రోజుల పొడి. ఎండు రొయ్యలతో పొడా? మామూలుగా అంటే వాటితోటి కూరలు లేకపోతే పులుసులు ఏవో చేసుకుంటూ ఉంటాం కదా, అదంతా పొడి కూడా చేయొచ్చా? అదే కదా వెరైటీ చెప్పా కదా, సంథింగ్ సంథింగ్ స్పెషల్ చేస్తానని. ఓ వావ్. సో అయితే ఇన్ని రోజుల నుంచి వెజిటేరియన్ రెసిపీసే చాలా రకాల కారాలు పళ్ళు నేర్చుకున్నాం మా వ్యూవర్స్ అందరికీ కూడా. ఈరోజు ఏంటంటే ఒక మంచి విందులాగా అనమాట, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ తోటి ఒక కారపొడి లాగానే కదా. ఓకే, సో అలాంటి తయారు చేయబోతుంది, దాని పేరే చింతాకు 2 రొయ్యల పొడి. మరి వదిన దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి. చింతాకు 2 రొయ్యల పొడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 10, నువ్వులు సరిపడినంత, జీలకర్ర 2 స్పూన్లు, ఎండ్రోయిలు 1 కప్పు, చింతాకు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2. మరి చింతాకు 2 రొయ్యల పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, దాని తయారీ విధానం ఏంటో వదిన చెప్పేసాయి. ఇప్పుడు నాకు చింతాకు ఎలా దొరికింది అంటే, నేను ఏం చేశాను తెలుసా, సమ్మర్లోనే చింతాకు దొరికే టైంలోనే దీన్ని మంచిగా అంటే లేతగా ఉన్నది కాకుండా ముదురుగా ఉన్నది కాకుండా మీడియంలో ఉన్నది ఉంటుంది చూసావా, అది తీసుకొని బాగా కడిగి నీడలో ఆరబెట్టాను. ఓకే, సో ఆరబెట్టిన పొడి ఏమవుతుందంటే ఒక 2-3 డేస్ నాన ఆరబెట్టి ఉంటాం కదా, ఇది మనకి చక్కగా ఒక సంవత్సరం అంతా కూడా వాడుకోవడానికి పనికి వస్తుంది, మనం స్టోర్ చేసుకుంటాం. సో అది నా మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఎస్. సో చింతాకు గురించి అయితే చెప్పేసా అట్లా దొరికింది అని చెప్పి, మరి నెక్స్ట్ ఎండు రొయ్యలు ఏం చేయబోతున్నావు? ముందుగా చెప్తా, స్టవ్ వెలిగిస్తా. దీంట్లో ప్యాన్ పెట్టేద్దాం. ఓకే, నేను ముందుగా 2 రోజులు వేపను, ఎందుకంటే 2 రోజులు వేపినప్పుడు అవి ఎలాగ ఇసుకలో ఎండబెడతారు కాబట్టి ఆ ఇసుక అంతా ప్యాన్ కంటుకుపోయి ఉంటుంది. సో మనం లాస్ట్లో వేయించుకుందాం. ఓకే, సో ముందుగా ఏం వేయిస్తానంటే కాస్తంత జీలకర్ర. ఓకే, 2 స్పూన్లు లైట్గా వేగాలి. అంటే మామూలుగా అయితే పచ్చి రొయ్యలతో అంటే మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం, ఇలా ఎండు రొయ్యల్ని పొడులు చేసుకుంటాం అంటావా? చేసుకోవచ్చు, ఎండు రొయ్యలతో చాలా చేసుకుంటారు, బీరకాయ ఎండు రొయ్యలు వండుకుంటారు, ఎండు రొయ్యలు వంకాయ వండుకుంటారు. అలా కాకుండా ఇది కొంచెం పొడి చేసుకున్నాం అనుకో, మనకి రైస్లో తిన్నా లేకపోతే టిఫిన్స్లో కానీ, ఎందుకంటే వెజిటేరియన్ కన్నా నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఉంటారు అలాగా, సో వాళ్ళకి మరి రోజుకి ఒకటి తెచ్చుకొని వండుకోవాలంటే కష్టం కదా, ఇన్స్టెంట్గా ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే సో 3 పూట్లో తినేయచ్చు. సో ఇవి వేగిపోయి ఓకే, 1-10 ఎండుమిరపకాయలు. సో ఇవన్నీ కూడా నూనె లేకుండానే వేయించుకుంటున్నాం. దీంట్లోనే నేను నువ్వులు వేసేస్తున్నాను, 1/2 కప్పు వేస్తున్నాను. సో ఇవి వేగిపోయి రాజు చక్కగా మనం వీటిని ప్లేట్లో. ఇప్పుడు చింతాకు, దీన్ని లైట్గా మనం వేయించేస్తాం. సో ఇవి కూడా వేగిపోయి పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు లాస్ట్లో అబ్బా చక్కగా చూస్తూ ఉంటే మనం ఏదో ఎండబెట్టుకున్న వడియాల్లాగా అట్లా అనిపిస్తున్నాయి కదా. సో వీటిని కూడా ఆయిల్ లేకుండా మామూలుగానే రోస్ట్ చేస్తున్నాం. అవును. ఓకే, ఈ బాగా మనకి కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయిద్దాం. ఓకే, సో ఇవి కూడా వేగిపోయి. సో రంగు మనకి కొంచెం మారినట్టుంది కదా వదిన, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చింది. అవును వదిన, ఇందులో మనకి చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తున్నట్టున్నాయి కదా రొయ్యలతో పాటుగా. వీళ్ళు వల పెడతారు కదా, అప్పుడు చిన్న చిన్న చేపలు కూడా చిక్కుతూ ఉంటాయి. నువ్వు కావాలనుకుంటే ఇలాగే తినేయచ్చు, ఈ చిన్నవి కూడా బాగానే ఉంటాయి. వద్దు అనుకుంటే బియ్యంలో రాళ్ళేరినట్టు చక్కగా ఏర్పడేయచ్చు. కావాలా? దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పాగా దీనికి చిన్న ప్రాసెస్ ఉందని. ఇవి ఎండ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇసుకలో ఎండ పెడతారు. అవును. సో ఇందులో ఇసుక ఉంటుంది, అది పోవడం కోసం జల్లెడ. ఈ జల్లెడలో నేను ఎండ్రాయిల్ అన్నీ వేసేస్తున్నాను. ఓకే,
సో పై పైనే మనం ఇలాగ బట్టతో తుడిస్తే దీంట్లో ఇసుక అయితే ఏదైతే ఉందో అది కొంచెం రాలిపోతుంది. మళ్ళీ లాస్ట్ ఒకసారి జల్లుడు పెట్టుకుంటే బ్యాలెన్స్ అంతా పోతుంది. చూసావా కింద రాలిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు రాలుతుంది అంతా ఇసుకేనా లేకపోతే బాగా ఎండు రొయ్యలు ఎండున్నాయి అందులో పైనుంచి వేపాం కాబట్టి? వీటికి రొయ్యలు కూడా కాస్తంత పొట్టు ఉంటుంది కదా, అది ఏదైతే బ్యాలెన్స్ పొట్టు ఉండిపోతుందో అది కూడా వచ్చేస్తుంది. ఇది అయిపోయింది కదా, ఆ పొట్టుతో పాటు ఇసుక అంతా కూడా దిగిపోతుంది. దిగిపోతుంది. సో ఇది ఫ్రెష్ అయిపోయింది, దీన్ని మన ప్లేట్లో తీసుకుంటాం. సో మరి చింతాకు ఎండు రొయ్యలు పొడికి కావాల్సినన్నీ మనం వేయించేసుకున్నాం. చక్కగా మనం దంచుకునేటప్పుడు కాస్తంత ఉప్పు వెల్లుల్లిపాయ వేసి దంచుకుంటే నువ్వు ఆ టేస్ట్ ఆ వాసనకే చెప్పేస్తావు టేస్ట్ ఎలా ఉంటుందండి. ఓకే, సో అయితే అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట మనం దంచిపెట్టుకోవడానికి. మరి వెళ్దామా? కానీ దాని ముందు చిన్న బ్రేక్ తీసుకోవాలి కదా. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? సో ముందుగా నేను ఏవైతే నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతాకు వేయట్లేదు, వీటి మట్టుకు దంచేసుకుందాం. సో వేసేసారి మరి దంచేస్తాం. ఓకే, కాస్త మెత్తగా నలిగినాయి కదా. ఇందులో ఏం చేస్తావండి? ఇందులో కాస్త వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఉప్పు వేయి. ఈ వెల్లుల్లి కూడా మనం ఏంటంటే మామూలుగా పొట్టు తీసి పక్కన పెట్టుకొని లేదంటే వేయించి కాకుండా డైరెక్ట్గా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆ పచ్చదనం కూడా బాగా యాడ్ అయ్యి కొంచెం ఘాటుగా అనిపిస్తుందేమో కదా. దీంట్లోనే చింతాకు వేసేస్తున్నాను. ఎందుకంటే ఎండ్రాయిల్ చింతాకు పొడి అంటున్నాం కదా, ఆ ఎండ్రాయిల్ మరీ పౌడర్లో ఏమీ అయిపోక్కర్లేదు, కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది కాబట్టి అది లాస్ట్లో దంచుకోవచ్చు. కొంచెం మంచిగా వేడివేడి అన్నంలో కాస్తంత ఈ చింతాకు ఎండ్రాయిల్ పొడి వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటే లో ఆ రో పొట్టు రోయి వేసేసి ఇంత చిన్న రొయ్యల్లోనే మళ్ళీ వీటిని గాలం వేసేటప్పుడు ఇంకా చిన్న చేపలు పడుతుంటాయి. అసలు ఈ ఎండ్రాయిల్ ఎలా చేస్తారు తెలుసా నీకు? ఎలా చేస్తారు అది అంటే మనకి డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడమే తెలుసు, కానీ నాకైతే ఇప్పుడు అందరూ ఇంక ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇవన్నీ ఎక్కడ ఫాలో అవుతున్నారు, కానీ మామూలుగా అయితే ఇవన్నీ పట్టిన తర్వాత వల్ల వేసి పట్టిన తర్వాత ఉప్పు వేసేసి బాగా అంటే చాలా తక్కువ టైం ఉడికిస్తారు. మనం ఉడికించిన తర్వాత ఉబ్బుతాయి కదా, అలా ఉబ్బకుండా ఇలాంటి రాక్లో ఏదో కర్రతోటి ఇలా నలుపుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే అవి అణుగుపోతాయి. ఇలా అణిగిన వాటిని 2-3 రోజులు ఎండలో ఎండబెడతారు బాగా, అప్పుడు మనకి ఎండ్రాయిల్ తయారవుతుంది. ఇంత ప్రాసెస్ మనం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అందరూ ఇన్స్టెంట్గా పరిగెడుతున్నారు. అలాగే ఇంక పొడులు కూడా, అందుకే నేను ఇలా ఆలోచించే ఇన్స్టెంట్గా తయారు చేసుకునే క్విక్ మిక్స్లు అనేది నేర్పిస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు బాగా నలిగినట్టేనా వదిన, ఇంకా నలగాలా? లేదు, చక్కగా నలిగిపోయింది. ఈలోపు మరి దీంట్లోకి ఏమైనా కాంబినేషన్ తీసుకురావచ్చు కదా. ఓకే, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదంతా చక్కగా నలిగిపోయింది, ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. ఓకే, సో నేను చక్కగా నెయ్యి కరిగించుకొని తీసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. వేడివేడిగా అన్నం తీసుకొని వచ్చాను. సో ఎలాగో నువ్వు ఈ రైస్ కాంబినేషన్లో బాగుంటుంది, వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే బాగుంటుంది అన్నావు కాబట్టి అవి రెడీ చేసేసాను. ఎంతైనా పచ్చి రొయ్యలు వచ్చినంత వాసన ఎండు రొయ్యలు రావు కదా. ఇది అంటే ఒక రకమైన నీసు వాసన వస్తుంటాయి కదా, కానీ ఇది అది కాదు. ఈ ఎండు రొయ్యలు కూడా ఈ వాసన కూడా కమ్మగానే ఉంటుంది. అవును,
సో ఇంకెందుకు ఆలస్యం, మరి టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. మరి మనకి ఎలా ఆతృతగా ఉందో వాళ్ళకి కూడా ఉంటారు కదా. నాన్ వెజ్ ప్రియులు చాలా ఎక్కువ ఉంటారు. సో మరి ఇంకెందుకండి ఆలస్యం? చింతాకు ఎండు రొయ్యల పొడికి కావాల్సిన పదార్థాలు అలాగే దాని తయారీ విధానం చూసేయండి. చింతాకు ఎండు రొయ్యల పొడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 10, నువ్వులు సరిపడినంత, జీలకర్ర 2 స్పూన్లు, ఎండు రొయ్యలు 1 కప్పు, చింతాకు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2. చింతాకు ఎండు రొయ్యల పొడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 స్పూన్లు జీలకర్ర, 10 ఎండుమిర్చి, కొద్దిగా నువ్వులు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లో 1 కప్పు చింతాకు వేసి వేయించుకోవాలి. అది కూడా వేగాక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 1 కప్పు ఎండు రొయ్యలు వేసి బాగా వేయించుకొని జల్లెడలో జల్లించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ముందుగా వేయించుకున్న జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వేసి మెత్తగా దంచుకొని దానిలో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, చింతాకు వేసి, ఎండు రొయ్యలు వేసి బాగా దంచుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లని చింతాకు ఎండు రొయ్యల పొడి రెడీ.